Subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best Way to Study. ఈ రోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 5లో ఉన్నాము. ఈ రోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వర్బ్ గురించి తెలుసుకుందాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు వర్బ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ వర్బ్? వర్బ్ అంటే వర్బ్ షోస్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మనం ఏమైతే యాక్షన్ చేస్తామో అవన్నీ కూడా వర్బ్లోనే వస్తాయి. ఇప్పుడు వాటి ఉదాహరణలు చూద్దాము, సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ సిట్. సిట్ అంటే ఏంటి? కూర్చోవడం. కూర్చోవడం ఒక యాక్షన్. మనం కూర్చోవడం ఒక యాక్షన్, నుంచోవడం ఒక యాక్షన్, ఒక స్టాండ్ నుంచోవడం ఒక యాక్షన్. వాక్, వర్క్ నడవడం, నడవడం ఒక యాక్షన్. ఏవైతే మనం పనులు చేస్తామో అవన్నీ కూడా యాక్షన్స్లోకి వస్తాయి. ఫ్లై ఎగరడం, ఫ్లై ఎగరడం. ఈట్ తినడం, డ్రింక్ తాగడం. రన్ పరిగెట్టడం. సో ఇలా మనం ఏవైతే పనులు చేస్తామో అవన్నీ కూడా యాక్షన్స్లోకి వస్తాయి. సిట్, స్టాండ్, వాక్, ఫ్లై, మనం కూర్చున్నా, నుంచున్నా, నడిచినా, తింటున్నా, ఏం చేసినా కూడా అవన్నీ కూడా మనకి యాక్షన్స్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్లోకి వస్తాయి. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం. వర్బ్ మూడు రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఆ మూడు రకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది రెగ్యులర్ వర్బ్. రెగ్యులర్ వర్బ్. మొదటిది రెగ్యులర్ వర్బ్. రెండవది ఇర్రెగ్యులర్ వర్బ్. మూడోది లింకింగ్ వర్బ్. ఇప్పుడు ఈ మూడు రకాలు ఏంటో మనం డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా మనం మొదటి రకమైన రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం. రెగ్యులర్ వర్బ్ ఏంటంటే ఆల్రెడీ అయిపోయిన యాక్షన్ గురించి చెప్తుంది. అంటే ఏదైనా గతంలో జరిగిపోయి ఉంటే వాటి గురించి మాట్లాడే వర్బే రెగ్యులర్ వర్బ్. అంటే ఆ యాక్షన్ ఆల్రెడీ అయిపోయింది, ఆ పని ఆల్రెడీ అయిపోయింది. కానీ మనం జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడైతే మాట్లాడతామో అవన్నీ కూడా రెగ్యులర్ వర్బే అవుతుంది. అందుకే దీన్ని పాస్ట్ టెన్స్ అంటారు. ఇట్ టాక్స్ అబౌట్ past tense. Talks about past tense. Past tense అంటే గతం. గతంలో జరిగిపోయిన వాటి గురించి, ఆ యాక్షన్స్ గురించి మనం ఎప్పుడైతే మాట్లాడతామో అవన్నీ కూడా రెగ్యులర్ వర్బే అంటారు. అవన్నీ కూడా ఇక్కడ మనకి రెగ్యులర్ వర్బ్ గురించి వర్బే అవుతుంది. ఇప్పుడు వాటి ఉదాహరణలు చూద్దాం, సరేనా? రవి యాక్టెడ్ వెల్. రవి యాక్టెడ్ వెల్. రవి చాలా బాగా నటించాడు. యాక్టెడ్, మనకి ఎప్పుడైతే లాస్ట్లో ఈడి లేక డి వస్తే అవన్నీ కూడా గతం గురించే మాట్లాడుతున్నట్టు. యాక్ట్ అంటే నటించడం. యాక్టెడ్, లాస్ట్లో చూడండి ఈడి వచ్చింది. ఈడి అంటే గతం, గతం గురించి మాట్లాడుతున్నాం. రవి యాక్టెడ్ వెల్, రవి చాలా బాగా నటించాడు అంటే గతంలో ఆల్రెడీ అయిపోయింది ఆ యాక్షన్. అందుకే ఇది మనం గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెగ్యులర్ వర్బ్ అవుతుంది. రాము రీచ్డ్ క్లాస్ రూమ్. రాము రీచ్డ్ క్లాస్ రూమ్ అంటే ఏంటి? రాము క్లాస్ రూమ్కి చేరుకున్నాడు. ఇక్కడ కూడా చూడండి, రీచ్డ్లో లాస్ట్లో మనకి ఈడి వచ్చింది కాబట్టి ఇది కూడా గతం గురించే, పాస్ట్ టెన్స్ గురించే మాట్లాడుతున్న సందర్భం. అందుకని ఇది కూడా మనకి రెగ్యులర్ వర్బ్లోనే వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ వర్బ్లో ఏ లాస్ట్లో ఏ అక్షరాలు వస్తాయో, ఏ ఆల్ఫబెట్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. లాస్ట్లో డి వస్తుంది లేకపోతే ఈడి వస్తుంది. ఎలా అంటే ఫైర్డ్,
వైర్ అంటే ఏంటి? కాల్చడం. అదే లాస్ట్లో మనం డి పెట్టామనుకోండి, అది ఫైర్డ్ అయిపోతుంది. అంటే జరిగిపోయిన, ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ గురించి చెప్తున్నట్టు అనమాట. ఫైర్డ్ లాస్ట్లో డి పెట్టినట్లయితే కాల్చేశాడు, ఆల్రెడీ అయిపోయింది ఆ పని, అలా అనమాట. ఇక్కడ ఇప్పుడే మీకు చెప్పాను, రీచ్ అంటే చేరాలి, రీచ్డ్ లాస్ట్లో ఈడి వచ్చింది, అందుకని ఇది కూడా గతం గురించి మాట్లాడటమే. రీచ్డ్ ఆల్రెడీ చేరుకున్నాడు, అందుకని ఇవి కూడా మనకి రెగ్యులర్ వర్బ్లోనే వస్తుంది. ఇప్పుడు మనము రెగ్యులర్ వర్బ్ గురించి క్లియర్గా ఉదాహరణలతో సహా చూసాం కదా. ఇంకా యాక్చువల్గా ఏంటంటే, మీకు రెగ్యులర్ వర్బ్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఫస్ట్ మీకు టెన్సెస్ తెలియాలి. మూడు రకాల టెన్సెస్ ఉంటాయి, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే గతం గురించి, ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగే ప్రస్తుతం గురించి మాట్లాడడం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు గురించి మాట్లాడడం. సో ఇవన్నీ కూడా నేను రానున్న స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఇక్కడి వరకు నేర్చుకుంటే సరిపోతుంది, సరేనా? రెండో రకం ఏంటంటే ఇర్రెగ్యులర్ వర్బ్. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా మేము నేర్చుకున్న రెగ్యులర్ వర్బ్లో మేము ఒక రూల్ చెప్పాను కదా, లాస్ట్లో డి రావాలి, లేకపోతే పదానికి లాస్ట్లో డి అయినా రావాలి, లేకపోతే ఈడి అన్నా రావాలి, అలా వచ్చినట్టయితే అది ఇర్రెగ్యులర్ వర్బ్ అని చెప్పాను కదా. కానీ ఈ ఇర్రెగ్యులర్ వర్బ్కి ఏంటంటే ఈ రూల్ ఉండదన్నమాట. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్కి ఏంటంటే లాస్ట్లో డి రావాలి, ఈడి రావాలి, పదాలకి ఇలా డిఏ రావాలి, ఈడిఏ రావాలి, అలా ఏమీ ఉండవు. ఏవైతే రూల్స్ అంటే నియమ నిబంధనలు లేని అయితే పదాలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇర్రెగ్యులర్ వర్బ్ వస్తుంది. ఇది కూడా గతం గురించే మాట్లాడుతుంది, పాస్ట్ టెన్స్. మనకి ఇక్కడ వచ్చే పదాలకి మాత్రం లాస్ట్లో డి, ఈడి ఇవేమీ కూడా ఉండవు, ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే ఎలా పడితే అలా ఉంటాయి అన్నమాట పదాలు. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. బిగాన్ మొదలైంది అంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఇది కూడా గతం గురించే. కానీ ఇక్కడ చూడండి, మనకి బిగాన్లో లాస్ట్లో డి కానీ ఈడి కానీ ఏమీ రాలేదు. ఇలాంటి గతంలో జరిగిపోయి ఇలాంటి పదాలన్నీ కూడా మనకి ఇర్రెగ్యులర్ వర్బ్స్లో వస్తాయి. ఇంకొక పదం చూద్దాం, బ్రోక్ విరిగిపోయింది. ఆల్రెడీ విరిగిపోయింది, ఇది కూడా గతంలో జరిగిపోయిందే, కానీ లాస్ట్లో మనకి డి కానీ ఈడి కానీ రాలేదు. కట్టేశారు, ఆల్రెడీ ఆ బిల్డింగ్ కట్టేశారు. బిల్ట్ అంటే కట్టడం అన్నమాట. ఆల్రెడీ కట్టేశారు, అయిపోయింది గతంలో, కానీ లాస్ట్లో చూడండి మనకి డి కానీ ఈడి కానీ రాలేదు. బాట్ కొనేశారు, బాట్ అంటే కొనేశారు, ఆల్రెడీ గతంలోనే కొనేసాం మనం, కానీ లాస్ట్లో డి కానీ ఈడి కానీ రాలేదు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, రెగ్యులర్ వర్బ్లో లాస్ట్లో డి కానీ ఈడి కానీ రావాలి. ఆ గతంలో మాట్లాడిన గతం గురించి మనం మాట్లాడే పదాలన్నిటికీ కూడా లాస్ట్లో డి కానీ ఈడి కానీ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఇర్రెగ్యులర్ వర్బ్కి వచ్చేసి ఇక్కడ కూడా మనం గతం గురించే మాట్లాడతాం, కానీ గతం గురించి మాట్లాడినా కూడా ఆ పదాలకి లాస్ట్లో డి ఈడి రావాలి అనే రూల్ ఏమీ కూడా లేదు, ఏ పదాలైనా రావచ్చు. లింకింగ్ వర్బ్ చూడండి, ఇప్పుడు మనకి ఆ పేర్లోనే క్లియర్గా ఉంది. ఫస్ట్ మనం లింకింగ్ అనే పదానికి అర్థం తెలుసుకుందాము. లింకింగ్ అంటే అతికించడం, కనెక్టింగ్. లింకింగ్ అర్థం వచ్చేసి కనెక్టింగ్ అంటే ఒకదానికి ఒకటి అతికించడం, ఓకేనా? ఇక్కడ మనకి లింకింగ్ వర్బ్ ఈజ్ యూజ్డ్ టు లింక్ ఆర్ జాయిన్ ద సబ్జెక్ట్ అండ్ వర్డ్స్ రిలేటెడ్ టు సబ్జెక్ట్. అంటే ఏంటి, మనం ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామో దానిని ఆ వస్తువు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఆ సందర్భం ఏంటి, ఆ రెండిటిని కూడా అతికిస్తుంది. అలా అతికించి మనకి ఆ వాక్యంగా మార్చడానికి ఉపయోగపడుతుంది, అందుకే మనం దీన్ని లింకింగ్ వర్బ్ అంటాము. ఇప్పుడు వాటి ఉదాహరణలు చూద్దాం. రవి అపియర్డ్ హ్యాపీ అంటే రవి సంతోషంగా కనిపించాడు. ఇప్పుడు చూడండి, ఇందులో లింకింగ్ వర్బ్ ఏంటంటే అపియర్డ్, కనిపించాడు, అది మనకి లింకింగ్ వర్బ్ అవుతుంది. అది ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం. అది
ఈ వాక్యంలో వడపెల్ల గుర్తుపట్టాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఎపియర్డ్లో లాస్ట్ ఈడి అని ఉంది కదా, అందుకు అదే మనకి వడ్బ్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం లాస్ట్లో ఎప్పుడైతే డి కానీ ఈడి కానీ వస్తుందో అది రెగ్యులర్ వర్బ్ అని. సో ఇక్కడ మనకి క్లియర్గా ఎపియర్డ్ అనేది వర్బ్ అని తెలిసిపోయింది. ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఈ అపియర్డ్ అనే వర్బ్ ఎలా లింక్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. రవి హ్యాపీ, మధ్యలో అపియర్డ్ ఉంది అవునా. ఇప్పుడు ఈ అపియర్డ్ అనేది, అపియర్డ్ అంటే ఏంటి, కనిపించాడు అని, ఓకేనా. ఇప్పుడు ఎవరు కనిపించారు, రవి. రవి కనిపించారు. ఎలా కనిపించారు, హ్యాపీగా కనిపించారు. ఇలా మనం రవిని హ్యాపీని కలుపుతున్నాం. ఈ అపియర్డ్ అనే వర్బ్ ఉంది కదా, అది రవిని హ్యాపీని కలిపి మొత్తం మనకి సెంటెన్స్ వాక్యంకి ఒక అర్థాన్ని ఇస్తుంది. రవి ఆనందంగా కనిపించాడు ఇలా, సరేనా. రాము క్లిక్డ్ పిక్చర్, రాము ఫోటో తీశాడు. ఇక్కడ మనకి క్లియర్గా వర్బ్ ఏంటో మీకు అర్థమైపోయింది. చెప్పండి నాకు వర్బ్ ఏంటో. ఎస్ కరెక్ట్, లాస్ట్లో ఏదైతే ఈడి కానీ డి వచ్చిందో అది ఆటోమేటిక్గా వర్బ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి క్లిక్డ్ అనేది వర్బ్, క్లిక్డ్ అనేది వర్బ్. ఇప్పుడు ఇది ఈ కనెక్టింగ్ వర్బ్ ఎలా అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. ఈ క్లిక్డ్ అనేది అనే ఆ పదం, వర్బ్ ఏదైతే ఉందో అది రాముని పిక్చర్ని కనెక్ట్ చేసి అంటే కలిపి అతికించి ఒక వాక్యం తయారు చేసింది. చూడండి, రాము క్లిక్డ్ పిక్చర్, మధ్యలో ఈ క్లిక్డ్ పెట్టాం మనము. ఏంటి, ఏ పదాలని అతికించింది, ఏ పదాలని లింక్ చేసింది ఈ వర్బ్, ఈ లింకింగ్ వర్బ్, రాముని పిక్చర్ని. రాము ఏం చేశాడు, పిక్చర్ క్లిక్ చేశాడు. ఇలా మనకి ఒక వాక్యం, అర్థవంతమైన వాక్యం తయారైంది. ఇది లింకింగ్ వర్బ్. ఇప్పుడు ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయే రెండు కొత్త పదాలు, వాటి అర్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి అబైడ్, ఏబిఐడిఈ, అబైడ్. అబైడ్ అంటే ఏంటి, మన నిర్ణయాన్ని మనము అంగీకరించినట్లయితే, ఏదన్నా నిర్ణయాన్ని అంగీకరించాలి అంటే దాన్ని అబైడ్ అంటారు. యాక్సెప్ట్ ఆర్ ఒబే ద రూల్ ఆర్ డెసిషన్, ఓకేనా. అంటే ఒక నిర్ణయాన్ని అంగీకరించడాన్నే అబైడ్ అంటారు. రెండో పదం ఏంటంటే అబిలిటీ, ABILITY. అబిలిటీ అంటే ఏంటి, అబిలిటీ అంటే ఏంటి, కెపాసిటీ టు డూ సంథింగ్. ఏదన్నా సాధించగలిగే శక్తి మనకుంటే దాన్ని అబిలిటీ అంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక కొడితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోని మీరు లైక్ అండ్ షేర్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే అన్ని ఎక్కువ వీడియోస్ నేను చేస్తాను. అండ్ షేర్ మీ అందరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. డిసెంబర్ లోపల మనం మన ఛానల్ని 20K సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ క్రియేట్ చేయడానికి మీరు సహకరించాలి.